మరొక సంచలనంగా మాట్లాడగలిగిన వ్యక్తి పేరు నాన్నగారిని వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నా ముందు కూర్చున్నటువంటి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చేటా కూడా సిద్ధంగా ఉండి కుర్చీ లేకపోయినా పైన చినుకు పడుతున్న కాళ్ళు నొప్పి పెడుతున్న గంటల తరబడి ఎంతో సుదూరం నుంచి ప్రయాసల కోర్చి జగన్ మీద ప్రేమ కోసమే ఇక్కడ నుంచున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట చతుష్టయం గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి నాలుగవ స్తంభంగా మనందరం సాంప్రదాయబద్ధంగా చెప్పుకుంటున్నటువంటి పత్రికా ప్రపంచం ఇవాళ కుల ఉన్మాదంతో ఈ స్థాయికి అంటే ఒక రాజకీయ పార్టీలో ఈ దుష్ట చతుష్టయం గురించి మీడియా దుర్మార్గపు పోకడల గురించి మాట్లాడుకోవాల్సి రావటం అంటే ఇవాళ దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు నలుగురే నలుగురు. ఆ నలుగురు వెనకటికి మన నీతి కథల్లో సూక్తుల్లో పలకా బల్పం పట్టిన దగ్గర నుంచి మనందరం కూడా నేర్చుకుని ఉన్నాం. ఒక అయ్యవారు మేకపిల్లని తీసుకెళ్తుంటే నలుగురు దొంగలు కలిసి మొదటి దొంగ చంద్రబాబు అయితే, రెండవ దొంగ ఈనాడు రామోజీరావు అయితే, మూడవ దొంగ రాధాకృష్ణ అయితే, నాలుగవ దొంగ అనే ఒక పిల్ల దొంగ బీఆర్ నాయుడు అని కొత్తగా పుట్టొచ్చినటువంటి ఒక పిల్ల దొంగ ఈ నలుగురు కలిసి అయ్యగారు మీ మేక మీ సంఖ్యలో ఉన్నది మేకపిల్ల కాదు కుక్క పిల్ల, మేకపిల్ల కాదు కుక్క పిల్ల అని చెప్పని అడుగడుక్కి వచ్చి కనపడి చెప్తే పాపం ఆ అమాయకులైనటువంటి అయ్యవారు నిజంగానే నాకు తెలియక రాజుగారు నాకు మోసం చేసి కుక్క పిల్లను దానం చేశాడు మేకపిల్ల బుద్ధులని చెప్పిన ఆ మేకపిల్లను వదిలేసి వెళ్ళిపోతే ఆ అమాంతం ఆ నలుగురు దొంగలు నలుగురు దొంగ కలిసి ఆ మేకపోతని ఎలా కూరండుకుతున్నదో నీతి సూత్రంలో మనందరం కూడా చెప్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇవాళ మేకపిల్ల అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ అయ్యవారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కట్టుకథలు చెప్పి ఆ అధికారాన్ని అప్పన్నంగా ఈ నలుగురు దొంగలు పంచుకునే ప్రయత్నంలో జరుగుతుంటే ఆ రోజు ఆ అయ్యగారేమన్నా అమాయకుడేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన నాయకుడు ఈ నలుగురు దొంగలకి శాస్తి చేసి పంపేటువంటి ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ఈ మీడియా వ్యవస్థని ఎంత దారుణం చేశారంటే వీళ్ళందరికీ కావాల్సింది ఒకటే, మనోడు పరిపాలనలో ఉండాలి, మనోడు మాత్రమే అధికారంలో ఉండాలి, ఆ మనోడు కూడా మన చెప్పుచేతల్లో ఉండేవాడే కావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుల ఉన్మాదంలో ఇవాళ ఉన్నటువంటి ఈ మిత్రులందరూ కూడా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూడా మనోడే, కానీ ఎన్టీ రామారావు గారు మనోడైనంత మాత్రాన అంటే తీసుకొచ్చేప్పుడు మనోడే అని చెప్పని లెగ్గొట్టారు, తర్వాత తెలిసింది ఎన్టీ రామారావు నికార్సైనోడు తప్పితే మనలాగా దొంగబుద్ధులు లేనోడని చెప్పని ఆ ఎన్టీ రామారావుని కూలదోయటాకి సాక్షాత్తు రామోజీరావు గారు కుట్రలు చేస్తే ఆ రామారావు గారు చనిపోయే ముందు చెప్పాడు నమ్మక ద్రోహి రామోజీరావు అని చెప్పిన ఆయన ఆయన నోటితో ఆయన మాట్లాడాడు. చంద్రబాబు వీరు ఎందుకు కావాలంటే వీళ్ళకి రాధాకృష్ణ గారికి కానీ రామోజీరావు గారికి కానీ ఈ బీఆర్ నాయుడికి కానీ వీళ్ళ ముగ్గురికి కావాల్సింది ఏంటంటే మనోడు ఉండాలి, కానీ ఆ మనోడు కూడా మన చేతిలో చెంచాగిరి చేసే ఉండాడు తప్పితే ఎవడపరిచి ఆడు ఉండకూడదు అనేది వాళ్ళందరి యొక్క ఆలోచన. అందుకోసం అని చెప్పనే ఇవాళ ఈ తిప్పలు ఈ గోలలు ఈ విషంచిమ్మేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ మీడియా వ్యవస్థకు పట్టిన చీడని
పాలదోటా की ఉదయం పుట్టింది వార్త పుట్టింది కానీ వాటిని పీకపిసి సంపే వరకు కూడా వీళ్ళందరూ కూడా నిద్రపోలేదు రాజశేఖర్ రెడ్డి గారి పాలన మీద కూడా ఇదే ఇస్తాను రాజ్యంగా నీచపు రాతలు రాస్తుంటే ఆ నీచపు రాతలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలకు నిజం చెప్పడం కోసమే పుట్టినటువంటి పత్రిక సాక్షి పత్రిక సాక్షి ఉద్భవానికి సాక్షి పుట్టడానికి కేవలం ఈ దుర్మార్గుల యొక్క రాక్షస క్రీడ మూలంగానే సాక్షి పుట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలకు నిజం చెప్పడం కోసమే సాక్షి పుట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి పాలకులను ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకొని ఆడించి